ఓటీఎస్ ముసుగులో జగన్ ప్రభుత్వం దొంగాట ఆడుతోందా? అసలు ఓటీఎస్ పథకంలో ఉన్న పారదర్శకత ఎంత? నిజంగానే ఓటీఎస్ విధానంలో హేతుబద్ధత కొరవడిందా? లబ్ధిదారులు తీసుకున్న అసలు రుణం ఎంత? ప్రభుత్వం మాఫీ చేస్తున్నదెంత? వన్ టైం సెటిల్మెంట్ పై సవా లక్ష ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓటీఎస్ అంటే తీసుకున్న అప్పుపై వడ్డీ మాఫీ చేసి అసలులో కూడా కొంత మొత్తాన్ని తగ్గిస్తారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం అసలు ఎంతో చెప్పడం లేదు. 80% అప్పుల్లో అసలు వడ్డీ కలిపి మొత్తం అప్పు 13,440 రూపాయలు మాత్రమే. ఇందులో 10,000 రూపాయలు కడితే లబ్ధిదారునికి మాఫీ అయ్యేది కేవలం 3,440 మాత్రమేనని కొందరు చెప్తున్నారు. అప్పుల్లో 10,000 కట్టండి, 20,000 కట్టండి, కార్పొరేషన్ రకంగా మున్సిపాలిటీ రకంగా అట్లా వసూలు చేస్తున్నారు. మీరు అక్కడ మా ప్రజలకి హౌసింగ్ లోన్లు ఇష్టం కోసమని తీసుకొచ్చిన రుణం కట్టకుండా మా దగ్గర రుణం ఎట్లా వసూలు చేస్తున్నారు మీరు? సరే, ఇప్పుడు మేము ఇప్పుడు కట్టే అమౌంట్ అన్న మీరు అక్కడ అట్టుకో కడతారా, మీ ఖజానాలు వేసుకుంటారా? మీ చేత కాక ప్రభుత్వం నడపలేక ఇండస్ట్రీ పరంగా డెవలప్ చేసి అభివృద్ధి సమకూర్చుకోలేక పేద ప్రజల దగ్గర నుంచి 5,000 10,000 వసూలు చేస్తున్న ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా తెలియజేస్తున్నాం. ఓటీఎస్ స్కీమ్ కింద డబ్బులు కట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెబుతుంది. ఇవాళ ఆ డబ్బులని ఏం చేస్తున్నాడో తెలియదు. పప్పు బెల్లాల కింద పంచి పెడుతున్నాడు తప్పితే ఓటీఎస్ స్కీమ్ కింద కట్టిన డబ్బులు ప్రజా కట్టినా కూడా ఇల్లు ఇస్తాడో ఎవడో అనే నమ్మటం అయితే ప్రజల్లో తలటల. ఇవాళ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీకు ఇల్లు కావాలంటే ఓటీఎస్ స్కీమ్ కింద డబ్బులు కట్టండి అని చెప్పి బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఓటీఎస్ సిస్టమ్ అనేది అది కొత్త సిస్టమ్ అని పెట్టుకోతున్నారండి. ఎక్కడ లేని సిస్టాలన్నీ ఈ గవర్నమెంటే రూపకల్పన చేస్తుందేమో తెలియట్లేదు. మరి అటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఇవాళ కట్టాలి. 20 సంవత్సరాల నుంచి లేని అన్నీ ఈరోజు తీసుకొచ్చి ఇవాళ కట్టాలి. పిచ్చోళ్ళు కాదు కదా, ఇవాళ కట్టాలి అనే పరిస్థితికి వస్తే అన్నీ తర్వాత, ఇప్పుడు కాకపోతే ఇంకా 4 సంవత్సరాల తర్వాత కట్టుకుంటాం. మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకునేది మాకు తెలీదా? గవర్నమెంట్ చెప్పాలా మాకు ప్రత్యేకంగా? మా ప్లేస్ కాబట్టే కదా మేము కట్టుకోగలిగింది. మా డోక్రా గ్రూప్లో నేను ఒక సభ్యురాలిని. డోక్రా గ్రూప్లో ఉన్న పొదుపు డబ్బుల కోసం జగన్ గారు కన్నేశారు. మరి ఆ డబ్బులు మేము ప్రతి నెల ప్రతిరోజు కూలికెళ్ళి నెలకు 100 రూపాయల చొప్పున పొదుపు దాచుకుంటున్నామండి. లోన్ తీసుకొని సక్రమంగా కడుతున్నాం, సక్రమంగా తీసుకుంటున్నాము. ఈ డబ్బుల కోసం కూడా ఆయన ఎంపర్లాడి మరి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఈ గవర్నమెంట్ ఏంటి, ఈ పరిపాలన ఏంటి, పరిస్థితి ఏంటి, ఏమీ అర్థం కాకుండా ఉంది. మేము ఆడవాళ్ళకి తెలియ మగవాళ్ళకి తెలియకుండా, ఆడవాళ్ళు ఆడవాళ్ళకి తెలియకుండా మగవాళ్ళు పొదుపు చేసుకొని దాచుకుంటే ఆ డబ్బుల కోసం మాకు కావాలి. అందులో కట్టకపోతే మీ ఇంట్లో పెన్షనర్ ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ఉన్నా ఆ పెన్షన్ ఆఫ్ చేసేస్తాం. మీకు మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే మీ పొదుపులో ఉన్న డబ్బులు మేము తీసేసుకుంటాము, వీళ్ళకి కట్టాల్సిందే అని. తుగ్లక్ ముఖ్యమంత్రి తను ఒక జీవోని రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ డబ్బులు కట్టరో, ప్రభుత్వ ద్వారా ఇల్లు నిర్మించుకున్న యజమానులు ఎవరైతే ఈ డబ్బులు కట్టరో వాళ్ళ ఇంటికి వచ్చే పెన్షన్ కట్ చేయబడుతుంది, రేషన్ కట్ చేయబడుతుంది, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా పొందే పథకాలన్నీ కూడా కట్ చేయబడుతుంది అనేసి చెప్తున్నారు. అదే పద్ధతిలో ఆ ఇంట్లో డ్వాక్రా మహిళలు కూడా ఉంటారు. ఆ డ్వాక్రా డబ్బుల్ని కూడా కాజేయటం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. ఆడవాళ్ళ డబ్బులు కూడా దోచుకునే ప్రభుత్వం ఇది. మహిళలు అంటే వాళ్ళు పొదుపు చేసుకోవడం నేర్పించింది. వాళ్ళు జాగ్రత్తగా స్వయం సమృద్ధి పథకాలు ఏర్పాటు చేసుకుని ఒక మిషన్ కొనుక్కునో లేకపోతే రకరకాల వ్యాపారాలు చేసుకుని వాళ్ళు జీవన విధానాన్ని ఎలా ఇంతకుముందే అసలు గృహ నిర్వహణలో మహిళల పాత్ర చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళ సమాజాన్నే ఒక పదంలో నడిపిస్తున్నారు ఈ పొదుపు పథకం ద్వారా. అలాంటి పథకంలో వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం కట్టించిన ఇళ్ల కోసం తీసేసుకోవడం అనే దుర్మార్గం బహుశా ఎవరు చేయరు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 13 కార్పొరేట్ కంపెనీలకు ఓటీఎస్ స్కీమ్ అమలు చేసినప్పుడు బ్యాంకులు అత్యధికంగా అసలు ప్లస్ వడ్డీపై 95% వరకు మొత్తాన్ని రద్దు చేశాయి. 13 కార్పొరేట్ కంపెనీలకు వన్ టైం సెటిల్మెంట్ కింద అక్షరాల 2,84,980 కోట్లు రుణమాఫీ చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే వన్ టైం సెటిల్మెంట్ కింద 90 నుంచి 95% రుణాన్ని మాఫీ చేస్తుంటే ఇక ప్రజల ప్రభుత్వమని చెప్పుకునే జగన్ ఇంకెంత మాఫీ చేయాలి? కానీ జగన్ సర్కార్ మాత్రం కేవలం 3,440 రూపాయలు మాత్రమే మాఫీ చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏపీలోని లబ్ధిదారుల్లో 10% మంది కట్టాల్సిన రుణం అసలు వడ్డీతో కలిపి 13,440 రూపాయలు మాత్రమే. ఇందులో 10,000 చెల్లిస్తే ఓటీఎస్ స్కీమ్ కింద మిగిలిన రుణం మాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్తోంది. అంటే లబ్ధిదారులు అప్పులో కేవలం 3,440 మాత్రమే మాఫీ అవుతుంది. దీని ప్రకారం జస్ట్ 25% మాత్రమే భారాన్ని తగ్గిస్తున్నారు.
అంటే లబ్ధిదారుడు తీసుకున్న అసలుతో పాటు కొంత వడ్డీని కూడా వసూలు చేస్తున్నట్టే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశం బయటకు వస్తుందనే లబ్ధిదారుడు తీసుకున్న అసలు ఎంత అనే సమాచారం బయట పెట్టడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పేద ప్రజల యొక్క నిస్సహాయతని క్యాష్ చేసుకొని దీన్ని ఒక ఆదాయ మార్గంగా చూసి ఈ పథకం ప్రవేశపెట్టడం అనేది చాలా తప్పు. ముమ్మాటికి రెగ్యులరైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది, చేయండి, మేమందరం కూడా హర్షిస్తాం. కానీ దానికి పేద ప్రజల మీద ఒక పెనుభారం లాగా అసలే కూలీనాళీ చేసుకున్న వాళ్ళు, వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అనేక కరోనా వల్ల అనేక నష్టాలతోనే బాధపడుతుంటే మళ్ళీ దానికి మీరు మరో 15,000, 20,000, 30,000 మీరు ఛార్జ్ చేసి రెగ్యులరైజ్ చేసి మీకు హక్కు కల్పిస్తామనడం చాలా విడ్డూరంగా ఉంది. పేదలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంట్లో మా స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటే ఎవరికో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకేంటి అని అడిగే ప్రశ్న అడిగే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. గిరిజన గ్రామాల్లో, దళిత గ్రామాల్లో మాటి మాటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి భయపెట్టి మీకు పెన్షన్లు తీసేస్తాం, అలాగే మీకు రేషన్ కట్ చేస్తాం, మీకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అందనివ్వకుండా చేస్తామని పదే పదే వాళ్ళని మానసికంగా బెదిరించి భయపడుతున్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలు అందరూ అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి. మాకు రేజ్ టైప్ అయినటువంటి భూములు మేము కట్టుకున్నాం. ఇవాళ 10 ఏళ్ళు కట్టమని మా మీద డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేస్తూ పింఛనీ రద్దు చేద్దామని లేకపోతే ఘోరంగా చెప్తారు. మరి కొంచెం డిమాండ్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకి డబ్బులు లేకపోతే వేరే పథకాలకి వేరే విధంగా వనరులు సమీకరించుకోవాలి. కానీ ఇలా పేద బలహీన వర్గాల మీద పడిపోయి ఈ గ్రామ స్థాయిలో భయాందోళనకు గురి చేయడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మొన్న మా ఇద్దరు సార్లు వచ్చి ఇల్లు నీ సొంతగా నీ పేరు రాయాలా, రాయటానికి నీకు 20,000 అయితే అన్నారు సారు. అంటే మేమేమో డబ్బులు ఉన్నప్పుడు మరి అయితే అయింది కడతాము అనుకున్నాం, లేక కట్టపోతే నీ సొంతగా ఇల్లు కాదమ్మా, ఇది ఉన్నంగా ఎవరికన్నా తీసుకుంటారు అని అన్నారు సారు. అంటే మేము భయపడి ఏం చేసినాం అంటే 20,000 కడతానన్నాం సారు. నువ్వు ఇప్పుడు వచ్చి అంతలోనే కడతానన్న తర్వాత సారు 2 సార్లు లాక్డౌన్ పడదు సారు, మేము తినటానికే లేదు, అలా కార్డు మేము వస్తే వండుకుంది అంటున్నాం సారు. మా ఆడవాళ్ళ సొమ్ము దోచుకు తినే నిర్ణయాలు మానేసి ఇకనైనా రాష్ట్రానికి ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి పెట్టు. మహిళల సొమ్ము తినేవాడు ఎవడో కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఆడవాళ్ళకి ఇంటి ఆడపిల్లకి పెట్టిన వాడు అభివృద్ధి చెందుతాడు, ఇంటి ఆడబడుచు నేర్పించిన వాడు నాశనం అవుతాడు. దుర్మార్గమైన ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని, అలా ప్రభుత్వం ప్రజల సొమ్ము వసూలు చేసే క్రమంలో కూడా ప్రజలపై దాడి చేసి బాధ్యత రాహిత్యంగా వసూలు చేయాలని ఆలోచన చేయటం, అలా చేసినందుకు కానీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏనాడో 30 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారి హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో ఇచ్చిన ఇళ్లకు ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేసి మేము ఇళ్ల పట్టాలు ఇస్తాము, మాకు 15,000 కట్టండి, 10,000 కట్టండి అని చెప్పి అడగటం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏనాడో ఇచ్చిన ఇళ్లకు మీరు ఇవాళ డబ్బులు వసూలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం తయారు చేసిన బకాయిల లిస్టులో అసలు వడ్డీ కలిపి 13,440 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 10,000 ఇప్పుడు కట్టాలని, మిగిలిన సొమ్ము సబ్సిడీ అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ జాబితాలో కొంతమంది బకాయిలు 30,000 పైగానే ఉన్నాయి. బకాయిలు ఎక్కువగా ఉన్నాయంటే అర్థం వాళ్ళు ఎక్కువ మొత్తంలోనైనా రుణం తీసుకుని ఉండాలి, లేదంటే రుణం తీసుకున్న తర్వాత బాకీలో కొంత మొత్తమైనా చెల్లించకుండా ఉండి ఉండాలి, లేదంటే తక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నవారు రుణం తక్కువగానైనా తీసుకొని ఉండాలి, లేకపోతే తీసుకున్న రుణం మొత్తంలో కొంత మొత్తాన్ని చెల్లించి ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ రుణం బకాయి ఉన్నవారి నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకొని, తక్కువ మొత్తంలో రుణం ఉన్నవారి వద్ద నుంచి తక్కువ మొత్తం వసూలు చేయాలి. కానీ అందరినీ ఒకే ఘాటిన కట్టివేయడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు.